హలో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ రివ్యూ చేయడానికి కారణం కొన్ని మూవీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులోని సోల్ మిస్ అవుతుందేమో లేకుంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ మూవీ పర్ఫెక్ట్లీ అనిపిస్తుంది అలాంటి మూవీస్ ని మీరు చూడాలి ఎక్స్పీరియన్స్ చేయాలి ఈ రోజు నేను మాడత్తి అనే తమిళ్ మూవీ మీద నాకు కలిగిన ఒపీనియన్ ని చెప్తాను ముందుగా మూవీ మాత్రం నాకు నచ్చింది అసలు మైండ్లోంచి పోవట్లేదు కథ విషయానికి వస్తే ఒక చిన్న ఊర్లో కుల వివక్ష కారణంగా శిక్షించబడే ఒక దళిత కుటుంబం కథ ఇది అగ్ర కులాల వారికి వీళ్ళు కనిపించకూడదు వాళ్ళ బట్టలను ఉతకడం ఇంకా చనిపోయే శవాలకు మట్టి తవ్వడం లాంటి పనులతో వచ్చే డబ్బుతో కడుపు నింపుకుంటారు వీళ్ళ కూతురు యోసన అల్లరి పిల్ల మాట వినదని తల్లి ఎప్పుడూ కోపడుతూ ఉంటుంది తన కడివి చుట్టూ తిరుగుతూ ఊరిని దూరం నుండి చూడటం అలవాటు ఆ ప్రాసెస్ లోనే ఊరిలోని ఒక యువకుడిని ప్రేమిస్తుంది తర్వాత ఈ కుటుంబంకి ఎదురైన సమస్యలేంటి అసలు యోసన లవ్ సక్సెస్ అయిందా వారు వివక్ష నుండి బయటపడ్డారా అనేది మిగతా కథ ముందుగా ఇలాంటి బోల్డ్ కాన్సెప్ట్ తో మూవీని తీసిన లేడీ డైరెక్టర్ లీనా గారికి హ్యాట్స్ ఆఫ్ తను ఆడియన్సెస్ కి ఏం చెప్పాలి అనుకుందో క్లియర్ గా చూపించారు స్టోరీలోని కొన్ని డైలాగ్స్ మాత్రం ధనస్సు నుండి వచ్చిన బాణల్లాగా గుచ్చుకుంటాయి ఒక సీన్ లో తల్లి తన కూతురికి చెప్తుంది నువ్వు ఈ తక్కువ కులంలో పుట్టిన అందమైన అమ్మాయివి అని తన కూతురికి ఏమవుతుందో ఎలా కాపాడుకోవాలో అని నిత్యం భయపడుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు జీవించేది రాక్షసులు ఉండే ఊర్లో ఊర్లోని వాళ్ళు ఎలా చెప్తే అలా వినాలి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట తక్కువ కులం వాళ్ళని పశువుల కన్నా హీనంగా చూస్తారు ఎదురు మాట్లాడితే ఆ మనిషి బ్రతకడు ఇక యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ కస్తే మూవీలోని లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అయితే చింపేశారు ఎవరికి వాళ్ళు పోటీ పడి మరీ వాళ్ళ వాళ్ళ పాత్రలకు చేశారు ఏదో ఇలా వచ్చారు అలా వెళ్ళిపోయారని కాకుండా మూవీలోని ప్రతి చిన్న రోల్ కి ఒక అర్థం ఉంటుంది మూవీ బోర్ ఫీల్ అలా సాగిపోతుంది ఇది ఈ మూవీకి ప్లస్ పాయింట్ మేజర్ గా టీనేజ్ అమ్మాయిగా చేసిన యోసన క్యారెక్టర్ మనకు నచ్చుతుంది ప్యూర్ గా ఇన్నోసెన్స్ తో నడిచే క్యారెక్టర్ ఈ మూవీలో మ్యూజిక్ వన్ ఆఫ్ ద మేజర్ హైలైట్స్ గా చెప్పుకోవచ్చు ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న మూవీకి మ్యూజిక్ ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా మూవీలోని ఎమోషన్ పోయే ప్రమాదం ఉంది మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రాజా ప్రాణం పెట్టి మ్యూజిక్ ఇచ్చాడు మూవీ చివరిలో వచ్చే జానపద గీతం స్ కి బలాన్ని చేకూర్చింది ఇక సినిమాటోగ్రఫీ అయితే తోప్ అంతే విజువల్స్ వేర్ రా అండ్ రాస్టిక్ విలేజ్ల మనం తిరుగుతున్నట్టు ఇన్సిడెంట్స్ అన్ని పక్కనే ఉండి చూస్తున్నట్టు ఉంటుంది నేచురల్ కలర్స్ తో మూవీ రన్ అవుతుంది ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది కొన్ని సీన్స్ అయితే ఆడియన్సెస్ ని ఆలోచింపజేస్తాయి ఎంటర్టైన్మెంట్ కాకుండా మంచి సోషల్ మెసేజ్ ఇచ్చే మూవీ ఇది మీరు కూడా చూడండి పక్కా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ